రూపాయి విలువ నానాటికి దిగజారుతుంది. డాలర్ తో పోల్చితే రోజు రోజుకు బలహీన పడుతుంది. ఒక్కరోజే 18 పైసలు పడిపోయి 79.99 స్థాయి వద్ద నిలిచింది. గత కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లకు గురవుతున్న దేశీయ కరెన్సీ యావత్ భారత ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలోకి నెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకున్న పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారింది. డాలర్ మార్గంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయి 80కి పడిపోయింది. ఆఫ్షోర్ మార్కెట్లో 80.22 కనిష్టానికి తాకిన ఈ కరెన్సీ చివరికి ముంబైలోని ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో 79.99 వద్ద ముగిసింది. క్రితం రోజుతో పోలిస్తే 18 పైసలు నష్టపోయింది. రూపాయి పతనం కావడం వరుసగా ఇది 5వ రోజు కాగా, గత నెల రోజుల్లో 78 స్థాయి నుంచి భారీగా 3% విలువను నష్టపోయింది. ఈ ఏడాది ఏకంగా 6.5% విలువను కోల్పోయింది. అమెరికా డాలర్ను విక్రయించేందుకు SBI వంటి ప్రధాన బ్యాంకులు ఇప్పటికే 80కి పైగా కోట్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పటిష్టంగా ఉండడంతో రూపాయి బలహీనపడిందని, క్రూడ్ ధరలు కొంతమేర దిగిరావడం రూపాయి నష్టాన్ని పరిమితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 6 ప్రపంచ ప్రధాన కరెన్సీలతో అమెరికా కరెన్సీ బలాన్ని తెలిపే డాలర్ ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయి 109 సమీపంలో ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 4.5% మేర క్షీణించి 95 డాలర్ల స్థాయికి తగ్గింది. మరోవైపు విదేశీ స్టాక్ మార్కెట్ వరుసగా 4వ రోజు తగ్గడం కూడా రూపాయిపై ప్రభావం చూపించింది. సామాన్యుడిపై రూపాయి పిడుగు పడబోతుంది. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడిని కరెన్సీ మరింత కుంగదీయనుంది. రూపాయి వేగంగా పతనం కావడంతో దేశంలో ధరలు ఎగసి వినియోగదారులపై పెనుభారం పడుతోంది. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సినందున ముడి చమురు, బంగారంతో పాటు వంట నూనెలు, పప్పు దినుసులు వంటి నిత్యావసర ధరలు పెరగనున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరికరాలతో పాటు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు కోసం అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. అటు విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి మరింత ఇబ్బంది కానుంది. వర్సిటీల్లో ఫీజు లేదా అక్కడ జీవన వ్యయం కోసం డాలర్లలోకి మార్చుకునేందుకు ఎక్కువ రూపాయలు అవసరం కానున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఆర్థిక మాంద్యం ఆవరిస్తుందన్న భయాలతో భారత్ వంటి వర్తమాన దేశాల నుంచి డాలర్లు మరింతగా తరలి వెళుతున్నాయంటూ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిగుమతులకు డాలర్ చెల్లింపుల సామర్థ్యం తగ్గుతున్నందున అంచనాలు రూపాయిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచించే జాబ్స్ క్లెయిమ్లు తాజాగా 8 నెలల గరిష్ట స్థాయికి పెరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. ఈ ప్రభావంతో ఆఫ్షోర్ మార్కెట్లో రూపాయి విలువ 80.20 స్థాయికి పడిపోయింది. అటు అమెరికాలో జూన్ నెలకు ద్రవ్యోల్బణం 41 సంవత్సరాల గరిష్ట స్థాయి 9.1% పెరగడంతో ఆ దేశ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచుతుందన్న అంచనాలతో ఇతర దేశాల నుంచి డాలర్ నిధులు అమెరికాకు వేగంగా తరలి వెళ్తున్నాయి. దీంతో డాలర్ బలపడి భారత్తో సహా పలు దేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ నెలలో జరిగే సమీక్షలో వడ్డీ రేట్లను ఫెడ్ 0.75% పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు జూన్ నెలలో వాణిజ్య ఖాతాలోటు రికార్డు స్థాయిలో 26 బిలియన్ డాలర్లకు పెరిగిందన్న వార్త రూపాయిని బెంబేలెత్తించింది. ఎగుమతుల కంటే దిగుమతులు భారీ స్థాయిలో పెరగడంతో దేశం డాలర్లను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. రూపాయి తగ్గడానికి ఇది ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక దేశంలోకి వచ్చిపోయే విదేశీ కరెన్సీని నమోదు చేసే కరెంటు ఖాతాలోటు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరగవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నెలవారీ నివేదికలో పేర్కొనడం కూడా రూపాయిని బలహీనపరిచింది. కరెంటు ఖాతాలోటు ఈ ఏడాది 3% పెరుగుతుందన్న అంచనాలున్నాయి.